లాక్డౌన్ కారణంగా చేనేత కార్మికులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని తమకు పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నామని అనంతపురం జిల్లా చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని చేనేత కాలనీ వారు మాట్లాడుతూ భారతదేశంలో వ్యాపారం తర్వాత అతిపెద్ద కార్మిక వ్యవస్థ కలిగినటువంటి చేనేత రంగం కరోనా మరియు లాక్డౌన్ కారణంగా దుర్భిక్షంలో లోనైందని రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కార్మికుల వ్యధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుని వెంటనే వారిని ఆదుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉందని రాష్ట్రంలో చేనేత కార్మికులు గత కొంతకాలంగా తయారు చేసిన వస్త్రాలు అమ్ముడుపోక ఒక సహకార సంఘాలు మరియు మాస్టర్ వివర్స్ వద్ద తయారు చేసిన వస్త్రాల నిల్వలు పేరుకుపోయాయని కార్మికులకు పని లేక ఈ సమయంలో వారికి పని కల్పించకలేక చేనేత వ్యవస్థలు కుప్పకూలడంతో కార్మికులు ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి చేనేత కార్మికునికి కుటుంబానికి 10,000 రూపాయలు ప్రతి నెల ఆర్థిక సహాయం 3 నెలల పాటు అందజేయాలని కోరారు. కన్న భరోసా ఇంకా పడన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తొందరగా విడుదల చేసి తొందర ఈ ప్రయత్నంలో ఆదుకుంటే వాళ్ళకి మరింత వెసులుబాటుగా ఉంటుంది. ఇప్పుడు ఈ కరోనా వల్ల ఫస్ట్ సీమ్ గారికి మన ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ గారికి చేనేత కార్మికుల తరఫున విన్నపం ఏమన్నా ఈ కరోనా వల్ల ఇప్పుడు 57 రోజుల నుంచి కరోనా వల్ల మగ్గాలు జరగడం లేదు. నేసిన చీరను సౌకర్యాలు పెట్టుకోండి, 3 సార్లు మేము డబ్బులు మాకు రావడం లేదు, మేము మీకు ఇవ్వలేము, ఇళ్ళల్లోనే పెట్టుకోండి, ఇప్పుడు ఏం చీరలను కావద్దని దుష్పరిస్థితి ఏర్పడింది మాకు. దానివల్ల ఇది ఎదుర్కొన్న ఇబ్బందులు సరిగ్గా తిండి లేక మాకు ఆదుకునే ప్రభుత్వం కూడా ఏ సహాయం చేయలేదు. ఈ కరోనా వల్ల ఈ 57 రోజుల నుంచి పిల్లలు తల్లిదండ్రులు అంతా చేనేత వృత్తి పైన ఆధారపడి ఉన్నారు. మాది చేనేత కార్మి, మేము గత 50 రోజుల నుంచి మగ్గాలు పని జరగక చీరే వాళ్ళు అసమ చీరలు కొనక చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము మహిళా సంఘాల్లో కూడా ఉన్నాము, మాకు ఎటువంటి సంఘంలో లోన్లు కానీ కట్టుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి సీఎం గారు కలెక్టర్ గారు కానీ మాకు ఆర్థిక సహాయం నెలకు 10,000 రూపాయలన్నా అందించవలసిందిగా కోరుచున్నాము.